Ready to move in premium triplex villas at Bachapalli APR projects. Telangana Rythu Mafi eppudu bank lo raithulu appu teere roje edi 2 lakhala Rythu Mafi amalaku muhurtam dorakadam leda adhikaram chepattaka ennikalla ichina okka haami neraverchukuntu vastunna Revanth Reddy raithula Rythu Mafi haami ni matram inka neraverchane ledu adhikaramlokki vachi 100 rojulu taatipoyina Rythu Mafi ooshe lekapodanto raithannalo aandolana nelakonde Rythu Mafi inka eppudu ani educhupulu chustunnaru raithannalu. Telangana Assembly Yenikala Sandarbhanga Congress ichina mukhya hamillo 2 lakhala raitu runa mafi okate. Tam adhikaramlokki vachina tarvata raitulandari pantala runala mafi chestamani Congress hami ichindi. Raitulu evaraina runam kattesi unte malli ventane velli appu techukovalani December 9na tam adhikaramlokki ragane chellinchestamani yennikala samayamlo Revanth Reddy chepparu. ఇదే ఆశతో చాలా మంది రైతులు అప్పు కట్టకుండా ఆగిపోయారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 3 నెలలు దాటిపోయినా రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఇప్పుడు ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని ఒకే విడతలో పూర్తి చేస్తామని తీపి కబురు చెప్పినా ఎప్పట్లోగా చేస్తారనే విషయం మాత్రం చెప్పనలేదు. మరోవైపు బ్యాంకుల్లో ఉన్న అప్పు వడ్డీలు కట్టాలని రైతులకు నోటీసులు రావటం అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. అసలుకు వడ్డీతోడే మొయ్యలేని భారంగా మారుతోందని సర్కారు వెంటనే రుణమాఫీపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు మరోవైపు ప్రతిపక్షాలు వెంటనే రుణమాఫీ అమలు చేయకపోవడంపై ప్రతిపక్షాలు పదునైన విమర్శలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అప్పుడు రుణమాఫీ 22,000 కోట్లుండగా 13,000 కోట్ల వరకు మాఫీ చేసింది. మిగతా మాఫీ అలాగే పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంది. దీంతో భారీగా డబ్బు కావాల్సింది. రైతు రుణమాఫీకి సుమారు 40,000 కోట్ల రూపాయలు కావాలని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా అంతంత మాత్రంగానే ఉండటంతో బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రైతు రుణమాఫీ మరింత ఆలస్యం అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు కాగానే రుణమాఫీ చేస్తారని తెలుస్తోంది. ఈలోపు రైతులకు బ్యాంక్ నోటీసులు రావడంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.